తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం గోదావరికంలోని జిల్లా సంఘం కార్యాలయంలో జరిగింది. కార్పొరేషన్ ఏరియా ప్రధాన కార్యదర్శి మునిగంటి సంపత్, తేల సంఘం అధ్యక్షులు కోడిపుంజల మధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోడిపుంజల చంద్రయ్య, రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర మండలి అధ్యక్షులు ఎజ్జ రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2016 అసెంబ్లీ సమావేశంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చవలసిందేనని ఎమ్మెల్యే హోదాలో మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. అప్పటి వాదనను నేడు ముఖ్యమంత్రిగా అమలు చేయించేందుకు కృషి చేయాలని కోరారు. సంక్షేమ పథకాలలో రజకులకు ప్రాధాన్యం కల్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వృత్తిదారులకు తగిన ప్రోత్సాహం అందించాలని కార్పొరేషన్ ఉపాధ్యక్షులు గుండ్రాతి మల్లన్న విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి రజకులకు సంక్షేమ పథకాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మాకు అందిస్తుందని చెప్పి ప్రభుత్వం పైన మాకు కొంత ఆశాభావం ఉంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2016 ఇదే అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా రజకులని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి వారే ఈరోజు ముఖ్యమంత్రి కాబట్టి మరి అసెంబ్లీలో, మొదటి అసెంబ్లీలో మరి రజకులని ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పి మా పక్షాన మీరు న్యాయం చేస్తారని చెప్పి మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని మీరు మరి మాకు నమ్మకాన్ని కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు తప్పకుండా చేశారని మాకు ఆశాభావం ఉంది. కాబట్టి మరి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాలని చెప్పి, మా సంక్షేమం కోసం మీరు కృషి చేయాలని చెప్పి, మాకు రావాల్సినటువంటి అనేక పథకాలు మరి మీరు చొరవ తీసుకొని మాకు ఆ పథకాలన్నీ మాకు అంతే విధంగా చూడాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం.